नमस्ते नेनु बोस कुमारी पवन कल्याण गारु वरस पेट्टि सिनिमालु एंदुकु चेस्तुन्नारु इदि पक्का प्लान प्रकारं जरुगुतुन्नटुवंटि विषयं इदि अंदरिकी तेलुसु अदेंटंटे रेपु राबोयेटुवंटि एलक्षन्स की पार्टी नडिपिंचडानिकि डब्बुलु कावालि काबट्टि వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ సాధ్యమైనంత వరకు 20 రోజులు కాల్ షీట్ అంతే 20 రోజులు మాత్రమే పనిచేస్తారు ఒక సినిమాకి డబ్బుల కోసం మాత్రమే సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి పార్టీ కోసం ఇప్పుడు ఇదంతా ఓకే అంటే ఆయన అనుకున్నటువంటి ప్లాన్ అంతా అంతా బాగానే ఉంది కానీ ఇది ఆచరణ సాధ్యమా ఎలా ఇప్పుడు మామూలుగా అయితే ఆయన సినిమాలు టక్ టక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు భీమలా నాయక్ సినిమాకి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అంటే ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో టిక్కెట్ల ధరలని ఇవ్వని ఇవ్వని ఓన్లీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే వేరే విధానం లేకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అవుతుందనగా ఈ రోజే జీవో రిలీజ్ చేసి టిక్కెట్ల ధరలు అంటూ చెప్పి ఒక పెద్ద ఒక ఇష్యూ చేసేసి ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు లాంటి పెద్దలు మరి కలంకి చేసుకున్న తర్వాత ఏదో కొంత సద్దు మనకి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏదైనా వన్ బై వన్ వచ్చేస్తూ ఉంటాయి దీంట్లో ఇంకొకటి ఏంటంటే డబ్బుతో పాటుగా చిన్న ప్లాన్ ఉంది దీంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల రూపంలో ఒక్కొక్కటి ఒక 2 నెలలకొకటి వరుసగా ఉంటాయి కాబట్టి 2 నెలలకొకటో నెల లేకపోతే 3 నెలలకొకటో అంటే ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయానికి ఖచ్చితంగా ఆయన 2 నెలలకొకటో అట్లా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి ప్లస్ ఆయన పర్యటనలో ఉంటారు అటు ఇటు రెండింటి విధానాల్లో ఫుల్ జోష్ అన్నమాట ఇక ఫుల్ జోష్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది ప్లాన్ అంతా ఓకే కానీ ఆచరణ సాధ్యమేనా అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ పర్టికులర్గా కొంతమంది అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయరా ఇది ప్రధానమైనటువంటి ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా దగ్గరికి వస్తున్నటువంటి అనుమానం మరి ఏమైతే చూడ